జనభేరి న్యూస్ కి స్వాగతం. పంగులూరు మండలంలో వైసీపీలో చేరిన 70 కుటుంబాలు. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలో 70 కుటుంబాలు వైసీపీలో చేరారు. మండల పార్టీ కన్వీనర్ స్వయంపు హనుమంతరావు ఆధ్వర్యంలో చందలూరు గ్రామం నుండి 40 కుటుంబాలు, తూర్పు కొప్పెరపాడు గ్రామం నుండి 20 కుటుంబాలు, నూజల్లపల్లి గ్రామం నుండి 10 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ పానెం హనిమిరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మీడియా మిత్రులు, కొంచెం మీడియా మిత్రులు కూడా స్పేస్ ఇవ్వండి. పేరు మల్లిప్రసాద్. జాయిన్ అయిన కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడే ఉండండి, అందరూ ఇక్కడే ఉండండి. ఎమ్మెల్యే అబ్బాయి, అబ్బాయి అడి నువ్వురా. ఎవరు నాయకత్వం మీ నాయకులు ఎవరి సార్ వచ్చారు, ఎవరి సార్ వచ్చారు మీ నాయకత్వం? ఆయన కోర్టు ఉంటే బాగుంటుంది. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉప్పెన్లా తయారైంది. ఈ ఉప్పెన్లో 175 గెలుస్తామని చెప్పి సర్వే రిపోర్ట్ కూడా అదే విధంగా వస్తా ఉన్నాయి. ఎంపీలు కూడా అన్ని పిలిచిప్ చేస్తామని చెప్పి సర్వే రిపోర్ట్లు వస్తా ఉన్నాయి. కావున ఈ రోజున ఆ 175 నియోజకవర్గాల్లో కూడా మన అద్దంకి నియోజకవర్గం ఉంది. ఈ అద్దంకిలో గతంలో 3-4 సార్లు నుంచి ఎమ్మెల్యే గెలుస్తున్న అభ్యర్థి ఆయన చెప్పే మాయమాటలు, అబద్దాలకి లొంగి, అందరూ ప్రయోగాలకు లొంగి ఈ విధంగా ఆ రోజుకి ఎలక్షన్ కి మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకుంటా తర్వాత తన ఇష్టానుసారం ఆయన పర్యాయం చేసుకుంటా పోతున్నాడు. కానీ అవన్నీ కూడా ఈ రోజున మనందరం కలిసి చెక్ పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజున అదేవిధంగా ఈ రోజు కూడా మనం భారీ ఎత్తులో మన పార్టీలోకి నూతన కార్యకర్తల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ వర్క్ చేసి మనకి పార్టీకి బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.